సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా బ్యాట్స్మెన్లు తేలిపోయారు. మూడో రోజు ఆటను 96 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన భారత జట్టు 244 పరుగులకే కుప్పకూలింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ 50 పరుగులు, చతేశ్వర పుజారా 50 పరుగులు చేసి అర్ధశతకాలతో రాణించగా రిషబ్ పంత్ 36 పరుగులు, రవీంద్ర జడేజా 28 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మూడో రోజు ఆటను అజింక రహానే పుజారా ఆరంభించగా 22 పరుగులు చేశాక రహానే అవుట్ అయ్యాడు. కమిన్స్ వేసిన 55 ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. అప్పటికీ టీమిండియా స్కోర్ 117 పరుగులుగా ఉంది. ఆ తర్వాత వచ్చిన హనుమవిహారీ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. 68 ఓవర్లో ఓ అనవసరపు పరుగుకు యత్నించే రన్అట్ అయ్యాడు. దీంతో భారత్ 142 పరుగుల వద్ద 4 వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి అడుగుపెట్టిన రిషబ్ పంత్ కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించిన పుజారా అర్ధశతకం సాధించిన వెంటనే అవుట్ అయ్యాడు. ఆపై అశ్విన్ 10 పరుగులు చేసి రన్అట్ అవ్వగా నవదీప్ సైని 3 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో మాథ్యూ వేడ్కు చిక్కాడు. ఆ తర్వాత బూమ్రా కూడా రన్అట్ అవ్వగా మహమ్మద్ సిరాజ్ కమిన్స్ బౌలింగ్ లో కీపర్ సైనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 244 పరుగులకి టీమిండియా ఆల్అౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 4 వికెట్లు తీసుకోగా హెజిల్వుడ్ 2 వికెట్లు, స్టార్క్ 1 వికెట్ తీసుకున్నాడు. ఇక మరోవైపు భారత తొలి ఇన్నింగ్స్ అనంతరం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించగా విల్ పుకోవిస్ కి డేవిడ్ వార్నర్ బరిలోకి దిగారు. అయితే ఇన్నింగ్స్ ఆరంభించిన కొద్దిసేపటికే ఆతిథ్య జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు 35 పరుగులకు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తొలుత సిరాజ్ బౌలింగ్ లో పుకోవిస్ కి 10 పరుగులు చేసి కీపర్ కు క్యాచ్ ఇవ్వగా ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్ లో వార్నర్ 13 పరుగులు చేసి వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం క్రీజ్ లో ఉన్న లబుషేన్ స్మిత్ నిలకడగా ఆడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.